ఏంది సార్ లుగ్గి ముచ్చట్లు, నీళ్ల తిప్పలు, ఎండుతున్న పంటలు, మాఫీగాని లోన్లు, పెరగని పింఛన్లు, అక్కల కందని 2500. ఓ ఇట్లా మస్తుగున్నాయి మాట్లాడటానికి. పబ్లిక్ అక్కరికొచ్చే గవన్నీ ఇడిచిపెట్టి గీ డైలాగులు అవసరమా చెప్పుర్రీ? పబ్లిక్ ఓటేసిండ్రు, ఎవరో ఒకరు గెలిచిండ్రు, ఎవరో ఒకరు ఏలుతుండ్రు, ఇక కొట్లాడాల్సింది గాళ్ళ తిప్పలు తీరుస్తానికి గాని గీ రాజకీయాలు ఎందో ఏమో పొర్రి. టచ్ చేసి చూడు అనే పొలిటికల్ సినిమా నడుస్తున్నది. మంత్రి కోమటిరెడ్డి సార్ మా ఎమ్మెల్యేల గురించి అట్లెట్లు అంటాడని గర్వమైండు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి సారు. 8 మంది బీజేపీ ఎమ్మెల్యే టచ్ ఉన్నారట. మా ఒక్క ఎమ్మెల్యే నువ్వు పట్టుకుంటే బిడ్డ, మేమే మీలాగా గేట్ ఓపెన్ చేస్తే 48 గంటలు పట్టదు బిడ్డ మీ ప్రభుత్వం కూలిపోవడానికి. కాంగ్రెస్ టచ్ చేసి ఇటుకెళ్లి మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ లైన్ లోకి వచ్చిండు అన్నట్టు. మీలాంటి 5 గురు మంత్రులు మాకు టచ్ లో ఉన్నారు. డిగ్రీ కాలేజీ లో ఏబీవీపీ మీద గెలిచినటువంటి మొగని నేను. వాళ్ళ జీవితంలో ఎన్నడూ కూడా భారతీయ జనతా పార్టీ అనే మాట కాబట్టి ఎవడైనా మూర్ఖుడు మాట్లాడితే ఒళ్ళు నాలుక రెండు దగ్గర పెట్టుకోమని కొడుతుంది. నా గురించి ప్రాస్తుంది 5 గురు వరకు వాళ్ళని అడుగుని. 5 గురు మంత్రులు బీజేపీ తోటి టచ్ లు ఉన్నారనే వరకు గిట్లా గుస్సా అయ్యిండు సారు. ఇక ఎంపీల జంపింగ్ లు, ఎమ్మెల్యేల కండువాలు మార్చడం మీద కార్య ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు టగఫర్ నడుస్తుంది. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఇంకా అభ్యర్థులను దేలాడుతూ లేదు, వెతుకులాడుతూ రోజు మా పార్టీ ఎమ్మెల్యే మా పార్టీ నాయకులు చుట్టుపడి తిరుగుతున్నాడు. రేవంత్ రెడ్డి గారు ఒక కన్ను సైగతోటి మీ దగ్గర ఉన్నటువంటి 39 మంది ఎమ్మెల్యేలను 24 గంటలు చేర్చుకునేంత సత్తా ఉంది. ఇక పోయేవారు కొంతమంది పార్టీకి పోతున్నారు, పోనీయండి, గట్టి సరుకు మిగిలింది. ఈ పార్లమెంట్ ఎన్నికల బీఆర్ఎస్ పార్టీకి ఆఖరి ఎన్నికలు. ఆ కేసీఆర్ గారు ఏమో పావు రోజులు మంచి రెస్ట్ చేసుకుంటారు. కేటీఆర్ గారు ఇక్కడ తెలంగాణ భవన్ లో ఒక స్టార్ హోటల్ లాగా మార్చుకుని ఆయన బిజినెస్ అరేంజ్ చేసుకుంటాం మంచిదని చెప్పి కార్లో చాలా మంది ఎమ్మెల్యేలు జంప్ అవుతారని ప్రచారం నడుస్తుంది. నిజంగానే పోతే అప్పుడు ఇంకెంత లొల్లి ఉంటుందో పో.